షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన రైట్ నీలమ ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే అధికార పార్టీకి ఎక్కువగా బలం ఉంటుంది అధికార పార్టీ ఎక్కువగా నెగ్గే అవకాశం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు సంబంధించి ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అంటే అధికార పార్టీ బలం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగింది అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కూడా ముఖ్యమంత్రిని కావచ్చు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సంక్షేమ పథకాల కోత ఇంకోవైపు వాళ్ళపైన దాడులు ఇంకొక వైపు వాళ్లకు పని లేక ఇతర ప్రాంతాలు కూలీల పనులుగా వెళ్ళడం ఇవన్నీ నేపథ్యంలో కూడా అక్కడ ఈ బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు రైట్ చూద్దాం బడుగు బలహీన వర్గాల వారి సంఖ్యాబలం అధికంగా ఉన్న పంచాయతీలు గ్రామ వార్డుల్లో అధికార పార్టీ ఓట్లు తరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది బీసీలు దళితులపై పెరిగిన దాడులు వారి సప్లాన్ నిధులు దారి మళ్లించి ఇతర పథకాలకు ఖర్చు చేస్తుండడం గతంలో వారి సంక్షేమానికి అమలు చేసిన పథకాలు రద్దు చేయడం కరెంటు బిల్లులు వంటి భారాలు విపరీతంగా పెరగడం జీవన వ్యయం పెరిగినంతగా ఆదాయాలు పెరగకపోవడం వంటివి ఈ ఎదురుగాలికి కారణాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి సంక్షేమ పథకాల వల్ల ఆ వర్గాల వారిలో తమ పట్ల ఆదరణ పెరిగిందని వైసీపీ నేతలు నిత్యం ఊదరగొడుతున్నా తాజా ఫలితాల్లో ఆ వాతావరణం కనిపించడం లేదు పంచాయతీల స్థాయిలో జరిగే ఉప ఎన్నికల్లో సాధారణంగా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి ప్రత్యర్థి పార్టీకి మరీ బలమైన పట్టుంటే తప్ప ఇటువంటి ఉప ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో ఏవైనా పనులు ఉంటే చేస్తామనో ఓటర్లకు ప్రభుత్వ పరంగా అందాల్సి ఉంటే ఇప్పిస్తామనో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆశ చూపగలుగుతారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం రామారావు నీలిమ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణం మారుతున్నాయి ఇప్పటి వరకు పట్టణాల్లో ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించగా చివరికి రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2 నియోజకవర్గాల్లో గెలుపొందారు ఇప్పుడు తాజాగా ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనేది స్పష్టంగా తేలిపోయింది నిన్నటి వరకు పట్టణాల్లో ఉంటుంది మార్పు ఉంటుందని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి పల్లెల్లో కూడా మార్పు కనిపించడంతో షాక్ తింది ప్రధానంగా ఏదైతే నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని ముఖ్యమంత్రి చెబుతున్నారో చివరికి ఆ వర్గాల్లోనే కనిపించిన మార్పు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ఉన్న గ్రామాల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపించింది పల్లెల్లో జరిగిన ఈ పోరులో కనిపించిన మార్పుతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు ఇటీవల కాలంలో పన్నుల భారం ఛార్జీల భారం కరెంటు బిల్లుల భారం ఇవన్నీ పెరగటం దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా కుడి చేత్తో ఇచ్చి ఎడవ చేత్తో లాక్కుంటుందనే ఆందోళన ఆయా వర్గాల్లో నెలకొంది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల్లో ఈ ఆందోళన నెలకొనడంతో పాటు రాష్ట్రం విధిస్తున్న పన్నుల భారాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో పెంచిన కరెంటు బిల్లులు కూడా ఇందులో దీనిపై స్పష్టంగా ప్రభావం చూపించాయి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గంలోని పాకల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు 1385 ఓట్లతో గెలిస్తే ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి 249 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గ్రామంలో అత్యధికంగా మత్స్యకారులతో పాటు ఇతర బీసీ వర్గాల వాళ్ళు ఉన్నారు పాయకరావుపేటలోని కోరుకోలు గ్రామ పరిధిలో కూడా పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి 500 ఓట్ల మెజార్టీతో గత ఎన్నికల్లో గెలుపొందితే ఈసారి 123 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు ఇలా అనేక గ్రామాల్లో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రకాశం గుంటూరు ఇటువంటి జిల్లాల్లో కూడా ఈ విధమైన మార్పు స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటం అదేవిధంగా అధికార పార్టీ నేతలు అధికారుల అండతో అనేక అక్రమాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎదురొడ్డి గెలిచింది దీంతో పాటు ఇది గతంలో 2019 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ లో వైఫల్యం అయిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఇటీవల చంద్రబాబు రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆధారంగా క్షేత్రస్థాయిలో
ముఖ్యంగా బలహీన బడుగు వర్గాలు ఉన్న ప్రాంతాలకు పేదలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి తమ మేనిఫెస్టో ఇలా ఉండబోతుందని చెప్పడంతో పాటు వాళ్లకు ప్రత్యక్షంగా కూడా పన్నులు ఛార్జీల భారం కరెంటు బిల్లుల భారం ప్రత్యక్షంగా తెలియటం వ్యక్తిగతంగా కూడా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉండటంతో ఈ సోషల్ ఇంజనీరింగ్ మారుతుంది అనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల్లో